జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట మాజీ మంత్రి కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా 120వ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి వారికి కూడా ఘనంగా నివాళులర్పించారు. ఈ దేశానికి కాదు ప్రపంచానికి అహింస మార్గాన్ని బోధించారు. సోషల్ జస్టిస్ అంటే ఏ విధంగా ఉండాలి, అహింసతో ఏదైనా సాధించవచ్చు, పోరాటం అంటే కేవలం ఆయుధాలతో చేసేదే కాదు, మేధస్సుతో చేసేది, ఓపికతో చేసేదని మహాత్మా గాంధీ ఈ రోజుకి కాదు ఏ రోజుకి ఈ భూమి ఉన్నంతగానో ఆదర్శప్రాయమారు. అందుకే కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలే ఆయన మార్గాన్ని అనుసరించి అహింసతోనే ఏదైనా సాధించగలుగుతాం, ప్రపంచ శాంతిని నెలకొల్పగలుగుతామని ఇవాళ భావిస్తున్నారు. వారు పుట్టిన ఈ దేశంలో మనందరం కూడా పుట్టడం మనం వ్యవహారాన్ని చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇలాంటి ఎంతోమంది త్యాగాల ఫలితంగానే వాళ్ళ మన స్వాతంత్రాన్ని పొంది ప్రశాంతమైన జీవితాన్ని స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం.